మాలయ్య, మీరు అంటే మీరు చెప్పండి, ఎందుకు డ్యూటన్ యూనివర్సిటీలోనే ఎంబీబీఎస్ చదవడానికి వియత్నాంకి రావాలి అని అంటే మీరు ఏం చెప్తారు? సార్, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని వరకు అయితే లెక్చరర్స్ ఆర్ ద బెస్ట్. అంటే వాళ్ళు మమ్మల్ని ఏమన్నారు, అబ్బాయిలని అయితే మా అనాటమీ సార్ బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్ అలా ట్రీట్ చేస్తారు. ఎంత ఫ్రెండ్లీ అంటే ఐ కుడెంట్ బిలీవ్ దట్. అంటే ఇలా కూడా ఉంటారా లెక్చరర్స్ అన్నట్టు ఉండింది. ఒకరోజేమో ల్యాబ్లో నన్ను ఇంకో అమ్మాయిని ఒక మ్యామ్ పిలిచి, మీ ఫాదర్ ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తారు, అలా కూడా ఇంటరాక్ట్ అవ్వారు. సో మన లెక్చరర్స్ మన మీద ఏదో ప్రెషరైజ్ చేస్తారు, ఫోర్స్తో స్టడీ చేస్తారు, గ్రడ్జ్ చూపిస్తారు, ఇవన్నీ ఉండవు అక్కడ. నేను ఎక్స్పీరియన్స్ చేసిన జర్నీలో చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ల్యాబ్ కానివ్వండి, ఫర్నిచర్ ఏదన్నా మన ఇండియన్ కాలేజెస్కి తగ్గదు. ఇంకా చెప్పాలంటే ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ కాబట్టి డిఫరెంట్ ఉంటాయి. సో ఇంకోటి వచ్చేసి మనకు లైబ్రరీ బుక్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ వాట్ ద థింగ్ ఇస్, మనము కాలేజ్లో లైక్ టైమింగ్స్ ఒకటి, ఇంకోటి టైమింగ్స్ క్యాఫెటేరియా అన్నీ ఏదన్నా సార్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద యూనివర్సిటీ. ఓకే, యూనివర్సిటీ బయటనే కాఫీ షాప్స్ ఉంటాయి, కూర్చొని చదువుకోవచ్చు మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు. యూనివర్సిటీ లోపల చదువుకోవచ్చు, ఎక్కడన్నా చదువుకోవచ్చు. చదువుకైతే లోటు ఉండే, ఎందుకంటే మనం వెళ్ళేదే చదువు కోసం, దానికైతే నో ఇష్యూస్. పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? కన్సల్టెన్సీ సార్ వాళ్ళు 6 ఇయర్స్ మనతో పాటు ఉంటారు. ఖచ్చితంగా మనకి ఏ ఇష్యూ, చిన్న ఇష్యూ వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. నేనే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశానన్నమాట. అండ్ అక్కడ మనకి యూనివర్సిటీ దగ్గర అంటే వియత్నాంలో మనకి మేనేజర్, మన కన్సల్టెన్సీ ద్వారా ఒక మేనేజర్ ఉంటారు. ఆయన వియత్నమీస్, ఆయన దగ్గర ఉండి అన్నీ చూసుకుంటారు. మనకి ఏ ఇష్యూ కాలేజ్ తరఫున ఏ ఇష్యూ అయినా, అంటే లైక్ కొన్ని కొన్నిసార్లు మనకి ఈ సార్ ద్వారా అర్థం కాదు కొన్ని, ఆ సార్ మేము ఒకసారి అది కూడా అయింది, ఆ సార్ నుంచి మాకు అర్థం కావట్లేదు అని చెప్తే విత్ ఇన్ 1 అవర్ వేరే సార్ని అపాయింట్ చేశారు అనమాట. అంటే మాకు వేరే సార్ వచ్చి ఆ సబ్జెక్ట్ చెప్పారు, అలా క్విక్ యాక్షన్ అనమాట. ఓకే, మన సార్ వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారు. పేరెంట్స్కి అయితే అదే ఉంటుంది కదా సార్, ఎలా చూసుకుంటారు, నమ్మి పంపిస్తున్నాము, ఎలా పంపాలి, నమ్మాలా వద్దా అని. ఖచ్చితంగా నమ్మొచ్చు అనే చెప్తున్నాను, నేను అదే డౌట్ తెలియను బట్ ఇప్పుడు కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను. మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అక్కడ డ్యూటన్ వియత్నాం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను అక్కడ మీ కాలేజీని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు మీ ల్యాబ్స్ నచ్చాయి, మీ లైబ్రరీ నచ్చింది. నాకు తెలిసి మీరు ఆ వీడియో చూసింటారు, షేర్ కూడా చేశాం. సో స్పెషల్ థ్యాంక్స్ టు కాన్ఫిడో, ఒక మంచి యూనివర్సిటీని నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం కల్పించి చూపించారు. ఇంకొక విషయం చెప్పాలి, కాన్ఫిడో వాళ్ళు మనకి ఫుడ్ అండ్ హాస్టల్ అవే కాకుండా మనం ఆఫ్టర్ 6 ఇయర్స్ యుఎస్ఎంఎల్ఈ అండ్ ఇండియాకు వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి డాక్టర్ ట్యుటోరియల్ అనే యాప్, దాంట్లో ఇంకా మనం కాలేజ్లోనే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని బాగా ఆసక్తి ఉన్నవాళ్ళు దాంట్లో చదువుకోవచ్చు. మన కాన్ఫిడో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ 6 ఇయర్స్ కాన్ఫిడో దగ్గర నుంచి అది వస్తుంది బెనిఫిట్. బెనిఫిట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే సబ్జెక్ట్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, దాంట్లో మనకు ప్రాక్టికల్స్ నేర్చుకు విత్ 3D ప్రాక్టికల్స్ అంటే 3D వీడియోస్తో మనం చూసి నేర్చుకోవటము. అండ్ దాంట్లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు మనం చదువుకున్న దాంతో, చదువుకోవటమే కాకుండా మనం ఎంత చదువుకున్నాము, ఎంత వచ్చిందని తెలుసుకోనికి దాంట్లో మన ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని క్వశ్చన్ పేపర్ చేసి దాంట్లో పెడతారు, మనం అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు మనం డాక్టర్ ట్యుటోరియల్ ప్రొఫెసర్స్ వాళ్ళతో. దీనికోసం కూడా కాన్ఫిడెంట్ ఎడ్యుకేషన్ మన వినయస్వర వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ ఇంకో విషయం కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను, ఎందుకు కాన్ఫిడెంట్ అని అనుకుంటే, నార్మల్గా అక్కడ పోయినాక కొన్నిసార్లు కొంతమంది యాబ్సెంట్ కావచ్చు, కొంతమంది ఎక్కకపోవచ్చు. అంటే జనరలీ 100% కాన్సన్ట్రేషన్ పెట్టాలి, కానీ కొంతమంది కొన్నిసార్లు తగ్గచ్చు. అట్లనే మనకి చాలా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, యూనిట్ టెస్ట్ ఉండొచ్చు, అలాంటప్పుడు ప్రిపేర్ కానీ మేమేమో అని అనుకునేటోళ్ళం.
అలాంటప్పుడే కాన్ఫిడో కన్సల్టెన్సీ వాళ్ళు మాకు ఒక అప్లికేషన్ ఇచ్చారు, డాక్ ట్యూటోరియల్స్ అని. అందులో మేము సైన్ అప్ అయిన తర్వాత సేమ్ ప్రతి ఒక్క ప్రొఫెసర్ ఉంటారు అందులో, అనాటమిక్ కానీ ప్రతి ఈవెన్ 6 ఇయర్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన ఒక ప్రొఫెసర్ ఉంటాడు. దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఇప్పుడు నీట్ పీజీ కానీ ఎఫ్ఎంజీ కానీ నార్మల్గా 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చి రాయాలి కదా సార్, అలాంటి షెడ్యూల్ దానికి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్స్ అని అవన్నీ చెప్పుకుంటూ, అండ్ చెప్పుకుంటే కానీ నార్మల్గా వింటే అయిపోదు కదా సార్, కొంచెం మనం ప్రాక్టికల్గా ఎగ్జామ్ రాయాలి ప్రతి ఒక్క మిడ్ టెస్ట్. ఇప్పుడు మాకు అప్లికేషన్లోనే గ్రాండ్ టెస్ట్లు అని మిడ్ టెస్ట్లు అని ప్రీ మిడ్ టెస్ట్లు అని ప్రతి ఒక్కటి డివైడ్ చేసి ఉంటాయి సార్, అవన్నీ నేర్చుకుంటా. దాంట్లో నుంచి మనం ఎంత ఎగ్జామ్స్ రాస్తే అంత మన గ్రిప్ వస్తుంది సార్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇది ఉన్నదండి. అక్కడికి వచ్చిన తర్వాతనే మాకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఈ డాక్ ట్యూటోరియల్ వల్ల మేము చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఎందుకంటే ఇప్పుడు మాకు రేపు ఎగ్జామ్ ఉన్నాక కొన్నిసార్లు మాకు చదవడానికి ఇబ్బంది కదా సార్. అవును, అట్లా కొన్నిసార్లు మైండ్ మ్యాప్స్ ఉంటాయి, అందులోనే మైండ్ మ్యాప్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ మైండ్ మ్యాప్స్తోనే మేము ఎగ్జామ్ మంచిగా రాయొచ్చు. ఓకే, సో కన్సల్టెన్సీ కాన్ఫిడో కన్సల్టెన్సీ థ్యాంక్ యూ చెప్తున్నాను అప్లికేషన్ చూపినందుకు. వెరీ గుడ్. సో కాన్ఫిడో నుంచి కనుక వెళ్తే మీకు అలాంటి బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే ఏ మాత్రం కూడా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు మీరు ఇది తక్కువ ఉందేమో లేదా నేను ఇలా ఇబ్బంది పడుతున్నానేమో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అనుకున్నటువంటి డౌట్ ఎప్పుడూ పెట్టుకోవద్దు. సో కాన్ఫిడో వాళ్ళు అది కూడా క్లియర్ చేస్తున్నారు. అక్కడ హాస్టల్ ఫెసిలిటీ మాత్రమే కాదు ఎడ్యుకేషన్ ఫెసిలిటీలు ఇది కూడా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కనుక మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకుంటే స్క్రీన్ మీద కాన్ఫిడో ఎడ్యుటెక్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు వెంటనే సంప్రదించండి. సో వినయ్ గారు, అంటే మీ పాయింట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడ డ్యూటన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయాలి అని అంటే? సో యాక్చువల్లీ ఏంటంటే వెన్ కమ్స్ టు మన ఇండియాలో మెడికల్ ఆస్పిరెంట్స్ ఎక్కువ. అంటే మన ఇండియన్ ఫ్యామిలీ ట్రెడిషన్ ఎలా ఉంటే ఒక బీటెక్ ఇంజనీర్ ఉండాలి, ఇంకొక డాక్టర్ ఉండాలి. సో ఆస్పిరేషన్ అనేది ఎక్కువ ఉంది స్టూడెంట్స్లో, బట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఇండియా అనేది చాలా తక్కువ. మొన్న నీట్లో 24 లాక్స్ స్టూడెంట్స్ రాస్తే మన ఇండియాలో ఉన్న కంప్లీట్ సీట్స్ 1 లాక్ ఇవ్వు అంతే. సో బట్ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వక చాలామంది స్టూడెంట్స్ ఆగిపోతున్నారు. సో వెన్ నేను ఐ వాజ్ పాస్ట్ 10 ఇయర్స్ నుండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. నేను చాలా కంట్రీస్ చేశాను, చాలా యూనివర్సిటీస్తో వర్క్ చేశాను, బట్ లాస్ట్ సమ్ ఇయర్స్ నుండి వీఆర్ వర్కింగ్ విత్ ద వియత్నం. ఓకే, అంటే నేను ఎక్స్ప్లోర్ చేసిన ఇన్ని కంట్రీస్లో దిస్ ఈస్ ద బెస్ట్ కంట్రీ అనే యూనివర్సిటీ ఐ ఫెల్ట్ అన్నమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్కి కూడా నేను ఆ రోజు ఇచ్చిన భరోసా ఒకటే, ఈ ఒక్కసారికి నన్ను ట్రస్ట్ చేయండి, యూ విల్ ఫీల్ ది యూనివర్సిటీ విల్ బి ది బెస్ట్ అని నేను ఒక మాట చెప్పాను. అదేమాదంతా హ్యాపీ ఫీల్ అయ్యారా మరి మీరు? సో అది కాన్ఫిడో నుంచి వెళ్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు అనేది. మెయిన్గా పేరెంట్స్ చూసే 3 సెక్టర్స్, ఒకటి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, అండ్ పిల్లలకి ఇది సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వాటికి ఒక సిస్టమ్ పైన ఒక కోడింగ్ నేర్చుకున్నాము, ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాము, నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను అని ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు సర్వీస్ సెక్టర్ డాక్టర్ అన్నప్పుడు హీ హ్యాస్ టు డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్. పేషెంట్తో ఇంటరాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వీళ్ళకి చాలా అవసరం. అందుకనే మన ఏషియన్ కంట్రీస్లో ఇండియాలో కెడావర్స్ ఎలా అయితే ఉంటుందో, ఓకే, వియత్నంలో కూడా వన్ ఆఫ్ ది కంట్రీ విచ్ ఇస్ ప్రొవైడింగ్ కెడావర్స్. ఓకే, సో కెడావర్స్ మీద వీళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. రేపు పొద్దున వీళ్ళు ఫస్ట్ సిమ్యులేషన్ సెంటర్కి వెళ్తారు, సిమ్యులేషన్ సెంటర్ నుండి మ్యానిక్యూన్స్కి వెళ్తారు. ఓకే, మ్యానిక్యూన్స్ తర్వాత దెన్ వీళ్ళు క్లినికల్ రొటేషన్స్కి వెళ్తారు. అప్పుడు డైరెక్ట్ పేషెంట్ ఇంటరాక్షన్ ఉంటుంది అన్నమాట. పేషెంట్ ఇంటరాక్షన్ ఎప్పుడు ఉంటుంది? పేషెంట్ విజిట్ హాస్పిటల్లోకి ఎక్కువ ఉన్నప్పుడు. పేషెంట్ విజిట్ హాస్పిటల్కి ఎప్పుడు ఉంటుంది? కంట్రీ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు. సో మిగతా అదర్ కంట్రీస్ ఇప్పుడు ఏదైతే ఎంబీబీఎస్ వెళ్తున్నారు రిమైనింగ్ కంట్రీస్కి, కజా కిరిసా ఇలాంటి కంట్రీస్కి, అక్కడ పాపులేషన్ కన్నా ఇక్కడ పాపులేషన్ ఒక 10 to 15 times ఎక్స్ట్రా. అంటే డైలీ విజిట్ టు ద హాస్పిటల్ పేషెంట్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటున్నప్పుడు వీళ్ళు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ చేస్తారు. అంటే డిఫరెంట్ డిసీజెస్ వీళ్ళు అక్యుమిలేట్ చేస్తారు, ఐడెంటిఫై చేస్తారు. సో వీళ్ళకి ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో దట్ ఈస్ వై ఐ మెయిన్లీ ఫోకస్ ఆన్ ది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ క్లినికల్ రొటేషన్స్కి అండ్ క్లైమాటిక్ కండిషన్స్. కొంతమంది పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లో వెదర్ కండిషన్స్లో మా పిల్లలు ఉండలేరు, ఓకే, చలి ఎక్కువ ఉంటుంది, అలా అక్కడ ఎలా సర్వైవ్ అవుతారు, కొన్ని కంట్రీస్లో వాటర్ కూడా దొరకదు అని వింటాను సార్ అంటారు. సో బట్ వియత్నం ఈజ్, మనం గూగుల్లో సెర్చ్ చేసిన, ఇట్ ఈస్ ఎ ట్రాపికల్ క్లైమాటిక్ కండిషన్.
మన ఇండియాలో ఏదైతే ట్రాపికల్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటుందో సేమ్ క్లైమాటిక్ కండిషన్స్ వియత్నాంలో ఉంటాయి. ఇట్ వాజ్ ఇన్ ఒక బీచ్ ఉంటుంది, బీచ్ సరౌండెడ్ బై ద దనాంగ్ సిటీ, అంటే సిటీ మధ్యలో ఒక బీచ్ ఉంటుంది, ఇట్స్ ద స్టాగ్నెంట్ బీచ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద దనాంగ్ సిటీ అన్నమాట. సో మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ముందుకు వెళ్ళాలి అని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? మనకు ఆంధ్ర తెలంగాణలో వీ హ్యావ్ మల్టిపుల్ ఆఫీసెస్. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ ఖైరతాబాద్లో ఉంది, అండ్ వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ వరంగల్, మంచిర్యాల్, కాకినాడ, కర్నూలు అండ్ తిరుపతి. ఈ కింద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే గివ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అండ్ దగ్గరలో ఉన్న బ్రాంచ్ అడ్రస్ వాళ్ళకి షేర్ చేస్తాం మనం. ఎవరు ఎప్పుడన్నా సరే అప్రోచ్ అవ్వచ్చు. యా, ఎనీ టైమ్. సో అంతా మీరే కేర్ తీసుకుంటారు, ఎక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి విజిట్ కావాలన్నా ఏదైనా చూడాలి అనుకున్నా కూడా మీరు? పేరెంట్స్ ఒకవేళ ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ పేరెంట్స్, ఒకవేళ మేము పర్సనల్గా విజిట్ అయ్యి జాయిన్ చేస్తామన్న పేరెంట్స్కి కూడా విల్ హెల్ప్ ఇన్ ద వీజా ప్రాసెస్. వాళ్ళు వెళ్ళి చూడడానికి ప్రాసెస్ చేపిస్తాము, అక్కడ అకామిడేషన్ కూడా చూసుకుంటాము. ఎలాంటి చూసుకున్నాక ఆ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ క్లైమాటిక్ కండిషన్ చూసాకనే డిసిజన్ తీసుకోమని చెప్తున్నాను నేను పేరెంట్కి. సో వెరీ గుడ్, అంటే మీ కాన్ఫిడెన్స్ అలానే ఉంది, ఎందుకంటే విజిట్ చేశాను నేను కూడా, చాలా బాగా అనిపించింది. సో మీరు కనుక మీ పిల్లల్ని అతి తక్కువ ఖర్చుతో MBBS పూర్తి చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు, MBBS మీ పిల్లల కళ అయితే మీరు కనుక డ్యూటన్ యూనివర్సిటీ దనాంగ్ వియత్నంలో మీ పిల్లలు చదవాలనుకుంటే స్క్రీన్ మీద కాన్ఫిడో ఎడ్యూటెక్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి జస్ట్ జనరల్గా అయినా సరే ఎంక్వైరీ చేయండి, అసలు ఏ విధంగా ఉంది ఏంటి అని. ఇక నాలెడ్జ్ వస్తూ ఉంటుంది, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది అక్కడ పంపించాలో లేదా అనేది. బట్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు, సో మీరేమంటారు, జాయిన్ అవ్వమని చెప్తారా? కాన్ఫిడో ఈజ్ బెస్ట్. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే మీరు సంప్రదించండి.